అధికార వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. తమ విధానానికి 100% కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏజీ శ్రీరామ్, అదనపు ఏజీలు పాల్గొన్నారు. హైకోర్టు తీర్పు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి వికేంద్రీకరణ ముఖ్యం కాదని తాము నమ్ముతున్నామని చెప్పారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా కోర్టు తీర్పు వచ్చిందని చెప్పారు. దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సిఆర్డీఏ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదు, ఖర్చు సమయం పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేస్తాం, చట్టంలోని అంశాలను అమలు చేసేది లేదని మేము చెప్పలేదు. రాజధాని అంటే కేవలం భూమి మాత్రమే కాదు, అక్కడ సామాజిక వర్గమే కాదు, రాజధాని అంటే రాష్ట్రంలోని 5 కోట్ల మందికి సంబంధించిన అంశం. ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి. రాజధానిపై 5 కోట్ల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటాం. ఒక్క సామాజిక వర్గం కోరిక మేరకే రాజధాని ఉండదు. ఏదైనా సమాజం కోసం చేయాలి, సామాజిక వర్గం కోసం కాదు. ఏదైనా సమాఖ్య వ్యవస్థ లోబడి ఉండాలి. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా? సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ప్రస్తుతం లేదని భావిస్తున్నాం. దీనిపైన న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించే నిర్ణయం తీసుకుంటాం. అడ్డంకులు తొలగించుకొని అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లు తెస్తామని ఆయన వెల్లడించారు. ఈరోజు న్యాయస్థానంలో ఓ తీర్పు వచ్చింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు, అలాగే కొన్ని పత్రికా కొన్ని మీడియా ఛానల్స్ వారు చెప్పినవి వారు చెప్తున్నారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ లేకపోతే వారికి నచ్చిన రీతిలో వారు మాట్లాడుతున్నారు. మీ ద్వారా మా ప్రభుత్వ విధానం తెలియజేస్తున్నాము. అధికార వికేంద్రీకరణ అన్నది మా ప్రభుత్వ విధానం. 100% మా విధానం ఇది. ఈ విధానం ఇది ఏదైతే రిపీల్ యాక్ట్లో శాసనసభలో మేము ఏదైతే చెప్పామో ఆ ప్రకారమే దానికే కట్టుబడి ఉన్నామనేది మా ప్రభుత్వ విధానం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలని చట్టపరంగా పరిపాలనా పరంగా ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తాం, అదే రీతిలో చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏం కాదు మీకు ఇప్పుడు మరొకసారి పెట్టే అవకాశం లేదంటూ కూడా హైకోర్టు అందులో పొందుపరచడం జరిగింది. పునర్విభజన చట్టం ఉన్నాయి, ఆ అంశాలు కూడా రెండు లింక్ చేసి ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యం కాదు, సిఆర్డీఏ చట్టాన్ని కొనసాగించాలని హైకోర్టు చెప్తుంది. సార్, సిఆర్డీఏ చట్టం హైకోర్టు చెప్పడం సార్? మేమేనా విత్డ్రా చేసి సిఆర్డీ చట్టాన్ని కొనసాగిస్తుంది? ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? న్యాయస్థానం తీర్పుని సిఆర్డీ చట్టంలో అంశాన్ని మీరు అమలు జరపండి అని చెప్పింది. సిఆర్డీ చట్టం అమలులో ఉన్నప్పుడు అంశాలు అమలు జరగకపోతే అంశాన్ని ఇందాక ఉదయం కూడా ఎవరో నన్ను ఒక సోదరుడు అడిగి చెప్పాను కదా, సిఆర్డీ చట్టం అమలులో ఉంది, అంశాలు అమలు జరుపుతున్నాం, దాని ప్రకారం డెవలప్మెంట్ ప్రాసెస్ ఇవ్వాలి, దాని ప్రకారం లేఅవుట్ చేయాలి, ఏడైనా ప్రయత్నం చేస్తున్నాం. మేము దానికి వ్యతిరేకం కాదు. ఉంటాయి అందుకే చెప్తా, మూడు సమయము ఖర్చు దానికి కావాల్సిన నిధులు, ఈ మూడు అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఈ మూడు అంశాలు పరిగణలోకి తీసుకొని చేయాలి. ఆ మూడు అంశాలు పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తున్నాం. న్యాయస్థానం ఎప్పుడేట్ ఏమని చెప్పింది, దాన్ని ఎప్పుడేట్ చేస్తాం. మూడు అంశాలు